హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో మనం నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారి అలంకరణ గురించి, అలానే మనం అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం గురించి తెలుసుకుందాం. నవరాత్రులలో రెండవ రోజు 18వ తేదీ అక్టోబర్ 2020 ఆస్పి యూజ శుద్ధ విదియ. ఈ రోజు అమ్మవారు మనకు బాలా త్రిపుర సుందరి దేవిలా ముదురు గులాబీ రంగు చీరలో అలంకరింపబడతారు. ఈ రెండవ రోజు మనం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చింతపండు పులిహోర. ఇప్పుడు మనం ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకు గుడిలో పెట్టే నైవేద్యం లానే ఎలా చేస్తే వస్తుందో ఈ రోజు నేను చేసి చూపిస్తాను. దీనికి ముందుగా 1/2 కిలో రైస్ ఉడికించి ఆరబెట్టాలి. అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ 1/2 కిలో రైస్కి మాత్రమే. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు వేసి వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసి ఇందులో వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ బెల్లం వేసి దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పౌడర్ వేసి కలుపుతూ 2 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులో 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించిన రైస్ లో వేయాలి. అలానే మనం ముందుగా ఉడికించిన చింతపండు కూడా వేయాలి. ఇవి అన్ని రైస్ లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారా, కమ్మటి పులిహోర మనకు రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృత విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి.